జగన్ వచ్చాక చంద్రబాబు ఉన్నప్పుడులాగైతే ఏంటండి ఇప్పుడు జగన్ వచ్చి పంచాయతీలకి పంచాయతీ పెన్షన్లకి ఏమీ పనులు లేవండి వాళ్ళంట ఇవ్వట్లేదు లేదు మరి ప్రతి వాళ్ళు గెలిచారు కానీ ఏ పని చేసినట్టే రేపు ఊరంటే వెళ్తే ఎవరు అడుగుతారు ఏదైనా అడగాలంటే మరి ఏది ఎందుకు ఎందుకు రావట్లేదు అంటారు ఫండ్లు ఎందుకు రావట్లేదు అంటారు పంచాయతీకి డబ్బులు డబ్బులు మరి ఏం చేశారు మనకేం తెలియదు కదా ఏం చేయలేదా మీ ఊర్లో పంచాయతీ కాలువ కానీ లైట్ వేయించడం కానీ నైట్లు అలాగే ఇస్తారు పంచాయతీ ఏమని ఉంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది మరి చంద్రబాబు గారు అప్పుడు బాగానే ఉన్నది మరి పథకాలు ఏమన్నా అందుతున్నాయా మరి జగన్ గారు పెట్టినవి పథకాలు మాత్రం బాగానే అందరికి బాగానే అందుతున్నాయి జగన్ ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పథకాలా లేకపోతే పనికిరాని పథకాలు అంటారా ఇప్పుడు అందరికీ డబ్బు ఇచ్చి ఎడజల్లేండి దేనికి ఇచ్చారా సులువుగా అన్నారు డబ్బులు అందుకొని సలగా అందుకున్నారు కానీ మీకు కూడా అందినయా మీకు మాకు మామూలు పెన్షన్ లాగా ఉంటుంది కదండి ఇంట్లో వాళ్ళకి కానీ ఏం పథకాలు అందలేదా మాకు బతకం అది లేదు ఈ పిచ్చి పథకాలు పెట్టేసి రేట్లు ఆకాశం అంటే ఎలా పెంచాలి జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు మరి నిజమే కాదా అలాగే రేట్లు పెట్టుకోవాలి అంటున్నారు నానే నానే అంటే ఇంకేమైనా అనిపించిందా అలా అనిపించలేదా అని ఎందుకు అనిపించలేదు ప్రతి దాని మీద రేట్ ఎక్కువ మరి మరి అప్పుడు పథకాలు అవసరం అంటారా అవసరం లేదంటారా ఇప్పుడు కొన్ని వాటికి రైతుకే సౌకర్యలేదని చెప్తున్నారండి అది ఇప్పుడు ఈ పథకాల మీద ఉన్న పిచ్చితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజధానికి ఇప్పుడు ఒక కిటిక రాయి పెట్టలేదు గాలి కుదిలేశాడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు మీకేమైనా అనిపించింది అలాగా రాజధాని కూడా ఎక్కడ మొదలు పెట్టలా రాజధాని రాజధాని లేకపోతే రాష్ట్రమే లేదండి మరి ఎందుకు మరి రాజధాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు ఈ ప్రభుత్వం మరి అదే మరి రాజధాని లేకపోతే రాష్ట్రమే లేదంటున్నారు మరి మరి భవిష్యత్తు బాగుండాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలంటే రేపు ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు ఏ గవర్నమెంట్ రావాలన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారండి డబ్బు కాసి పడిపోయి కానీ పనులు ఏమవుతున్నాయో తెలుస్తుంది అండి ఏ ప్రభుత్వం అంతేనా అలాగే పనులు చేసి అభివృద్ధికి ఎక్కడ ఓటేశారు అండి అవినీతికి ఓటేశారు అవినీతికి ఓటేశారు నా దృష్టిలో మొదలైతే సూపర్ చెప్పావు అభివృద్ధి అభివృద్ధికి అభివృద్ధి చేసిన లోడేస్తారు మరి రేపు 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ పోగుపడిద్ది అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్ది అని అంటారు ఎవరు అవ్వాలి ఎవరు అవ్వాలంటే నాకు నా బాబు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ మన అంతా ఎవరు వస్తున్నారు ఎవరు మాత్రం ముగ్గురు నిలబడుతున్నారు అంటున్నారు కదా అంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అని అంటారు మీరు ఎలా తిరుగుతున్నారు అన్నమాట అండి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటే చెప్పడానికి అంత లోతు ఆలోచించాలి కదండి అంటే మామూలుగా మీకు మీ అభిప్రాయం ఇప్పుడు మన అభిప్రాయం చెప్పేది ఒకలాగా ఉంటుంది చదువుకున్న వాళ్ళు చెప్పేది ఒకలాగా ఉంటుంది చదువుకున్నవాడు చదువుకున్నాడు చెప్తాడులే మీరు మీరు చెప్పండి అంతేగాని మీ అభిప్రాయంగా పరంగా మీరు ఇప్పుడు దాకా చూసిన రాజకీయాల పార్టీలు ఎన్నో చూసుంటారు రేపు 2024 ఎవరు అధికారం వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుద్ది చెప్పండి ఎవరు అవ్వాలి ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీకు కొంతమంది ఇతరులు వస్తే బాగుంటుంది అంటున్నారు మీకు ఎవరు రావాలని ఉంది వాళ్ళకి నాకు ఒకటి టీడీపీ రావాలని ఉంటుంది నా నా మనసులోనే